कर्नूल जिला पत्तिकोंड नियोजकवर्ग वैएसआर पार्टी कार्यालय में नायकुलु कार्यकर्तलतो पत्तिकोंड एमएलए कंगटि श्रीदेवम्म समावेश निर्वहिंचारु। 12వ తేదీన పత్తికొండ మండలంలో గడపగడపుకు కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలిపారు। అందరూ సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు। నెల్లూరు జిల్లా కావలి రూరల్ బోగోలు మండలాల్లో గాలివాన బిభత్సం సృష్టించింది। బంగాళాఖాతంలో ఏర్పడిన అసలీ తుఫాన్ ప్రభావం వల్ల కావలి బోగోలు మండలంలో తీవ్రమైన గాలులు భారీ వర్షాలు ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఏర్పడింది। విపరీతమైన గాలులకు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి। దీంతో పాటు విద్యుత్ తీగలు తెగిపోయి సర్ఫరా లేక అంధకారం నెలకొంది। జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలు పిల్లల భవిష్యత్తుకి పూలబాటలు వేస్తాయని రాజకీయాలకు అతీతంగా అర్హులందరికీ పథకాలు అమలు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భరత్రం పేర్కొన్నారు। నగరపాలక సంస్థ కార్యాలయ సమావేశ మందిరంలో కమిషనర్ దినేష్ కుమార్ రుడా చైర్పర్సన్ శర్మలారెడ్డి ఈబీసీ చైర్మన్ పాలేపు శ్రీనులతో కలిసి జగనన్న విద్యా దీవెన లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు। వసతి దీవెన అలాగే విద్యా దీవెన ఇవన్నీ కూడా తల్లుల యొక్క అకౌంట్స్ లోకి క్రెడిట్ కాబడతే దయచేసి తల్లులందరూ కూడా మీకు నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ కూడా మీ అకౌంట్స్ లోకి రావాలి అంటే దాన్ని ఇమిడియట్ గా కాలేజ్ యాజమాన్యానికి పే చేయాల్సి ఉంటది। సో మీ యాజమాన్యానికి ఆ యొక్క మనీని చేరేసి మీ యొక్క పిల్లవాడు గాని లేకపోతే కూతురు గాని యొక్క ఎడ్యుకేషన్ ని ఫర్దర్ గా తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుతున్నాను। సో ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ద స్టూడెంట్స్ అండ్ I also thank honorable MP and the Ruda chairperson for taking time to attend this program. మరి ఈ కార్యక్రమాలు మరి ఇచ్చేది ఎవరికి ఇస్తున్నారు? BC SC ST మైనారిటీలకు కాపు పిల్లలకు అదే విధంగా EBC ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వీరందరికీ కూడా అందిస్తా ఉన్నారు। గతంలో ఏ స్కీమ్స్ ఉన్నప్పటికీ కూడా ఓన్లీ పేరుకి స్కీమ్ ఉండేది మినిమం ఆఫ్ మినిమం స్టూడెంట్స్ ఉండేవారు కానీ ఇవాల అట్లా కాకుండా సాచురేషన్ పద్ధతిలో ఎంత మంది అయితే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అందియాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన। మరి ఇవాల మీ అందరికీ కూడా మీ ద్వారా ఇక్కడ నేను సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ని కూడా రిక్వెస్ట్ చేసి ఒకటే చేస్తున్నాను ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా మిస్ కాకూడదు। మీరు అవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని మరి రాజమండ్రి సిటీ పేరు చెప్తే మనకు సుమారుగా 6875 స్టూడెంట్స్ ఉన్నారు। ఈ నంబర్ కూడా నాకు తెలిసి తక్కువే ఉంది నంబర్ కూడా ఎందుకంటే మనకి అరౌండ్ 2,25,000 పాపులేషన్ ఉన్నారు డివైడెడ్ బై 4 తీసుకుంటే మనకి 50,000 ఫ్యామిలీస్ ఉంటారు। మరి 50,000 ఫ్యామిలీస్ లో ఖచ్చితంగా 50% కానీ 25% కానీ ఈ విద్యా దీవెన అర్హులైన పిల్లలు ఉంటారు అంటే మనం ఎట్ మినిమం మనం చూసుకుంటే కనీస పక్షాన 10,000 మంది పిల్లలు ఎవరైతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ అయితే కానివ్వండి బీసీఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అయితే కానివ్వండి కాపు స్టూడెంట్స్ అయితే కానివ్వండి వీళ్ళందరూ కూడా ఉంటారు కనీస పక్షాన 10,000 ఉంటారు। ఎవరైతే అప్లికేషన్స్ పెట్టుకున్నారో ఇవన్నీ కూడా అప్లికేషన్స్ అప్రూవ్ అయ్యేటట్టు మీరు దృష్టి సారించాలని మరి కోరుతా ఉన్నాను। వసతి దీవెన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన మన ఎంపీ గారైన మార్గాని భరత్రం గారికి అదే విధంగా మన కమిషనర్ గారికి దినేష్ కుమార్ గారికి అదే విధంగా మేడం గారికి అదే విధంగా పాలిక్ శ్రీని గారికి అందరికి పేరు పేరున నమస్కారాలు।
అదే విధంగా పిల్లలకి నా శుభాశీస్సులు. విచ్చేసిన పేరెంట్స్ కూడా మరోసారి నమస్కారాలు తెలియజేస్తూ, మన అందరికీ తెలుసు ఈరోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పరిపాలిస్తున్నారన్నది ఇంకా మీకు అందరూ కూడా కళ్ళతో చూస్తున్నాం. ఎంతో మంది మన రాజకీయ నాయకులు చూసాం, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మన సీఎం గారు మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, మరి ఆయన పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన చూసిన కష్టాలన్నీ ఆయన ఇంట్లో కష్టం కింద ఫీల్ అయ్యి ఈరోజు మరి ఎడ్యుకేషన్కి అదేవిధంగా హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మరి ప్రత్యేకంగా ఆయన పాదయాత్రలో ఆయన కళ్ళ ముందు ఎంతోమంది పేరెంట్స్ వచ్చి మా పిల్లల్ని చదివించుకుందాం అనుకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందండి, అందుకే పిల్లల్ని చదువు మార్పించేసి పనుల్లో పెట్టేసామని చెప్పడం జరిగింది. మరి ఆయన పాదయాత్రలో మరి మాట ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి గ్రామం ఎండీఓ ఆఫీసులో జగనన్న విద్యా దీవెన వసతి దీవెన నిధులు పంపిణీ వేడుక కార్యక్రమంలో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అందించే ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. దీనితో పాటు విద్యార్థులందరూ కూడా కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నప్పుడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ ఆశయంతో అయితే ఈ సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారో ఆ ఆశయం నెరవేరుతుందని, మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రెడ్డి కార్పొరేషన్ డైరెక్టర్ సత్తి రామకృష్ణారెడ్డి, అనపర్తి మండలం జడ్పీటీసీ సత్తి గీతా వరలక్ష్మి వెంకటరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు గతంలో, ఎప్పుడు మరి వాళ్ళు ఎందుకు ప్రవేశపెట్టలేదు? ఈవేళ అర్హత ఉంది ఎవరినో ఒక ఐదుగో పెద్దగో రాకపోతే మిగతా ప్రభుత్వం దాన్ని సాగుగా చూపించి వాళ్ళు మాట్లాడడం చాలా ఆశ్చర్యం. వాళ్ళ హయాంలో మరి ఇందులో సగం కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఎప్పుడు దేనికి కూడా వాళ్ళు హెచ్చరించలేదు. కాబట్టి ఇంకా ఎవరైనా అర్హులు ఉండి వాళ్ళకి రాకపోతే ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లం ఉండి ఏదైనా ఉంటే తప్పనిసరిగా మీ ఎంపీ రాష్ట్రంతో మాట్లాడండి, స్కూల్స్కి సంబంధించి స్కూల్ హెచ్చరికలు మాట్లాడండి. ఇంకా అర్హత ఉండి ఎవరికైనా మిస్ అయితే వాళ్ళు కూడా తప్పనిసరిగా ఇస్తామని జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా చెప్తున్నారు. కాబట్టి మరి ప్రభుత్వం నుంచి ఈ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా పథకాలు మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి. సద్వినియోగం చేసుకుంటే కాదు మరి విద్యార్థులు మీరందరూ కూడా కష్టపడి బాగా చదివి జీవితంలో మంచి పొజిషన్ వచ్చినప్పుడే జగన్మోహన్ రెడ్డి ఏ ఆశయంతోనైతే మరి విద్యార్థులకు విద్యార్థులకు ఖర్చు పెట్టి చేస్తున్నారో అది ఆయన ఆశయం కూడా నెరవేరుతుంది. భవిష్యత్తులో మీరందరూ కూడా విద్యార్థులకు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ప్రభుత్వం అందించే ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా బాగా ఉపయోగించుకోండి, మంచి చదువులు చదువుకోండి, జీవితంలో మంచి పొజిషన్ ఉండండి. అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారి కళ నెరవేరుతుంది, మన రాష్ట్రం మన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది. మీరు కోరుకుంటూ నాకు అవకాశాన్ని ఇచ్చారు మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా ఆయన ప్రవేశపెడుతూ ఉంటాయి. దాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మరి స్కూల్స్ చూడండి, నాలుగు నెలలో భాగంగా గతంలో ఎప్పుడూ కూడా స్కూల్స్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ అంటే పాటుపడిపోయి ఉంటాం. దాన్ని బెంచ్లు పేర్లు కావాలంటే ఊళ్ళో గ్రామంలో ఉన్న ఎవరన్నా దాతలపితే ఒక క్లాస్ రూమ్ ఇచ్చేవారు. కానీ ఈవేళ అలా కాదు, లక్షలు కొన్ని స్కూల్స్కి అయితే కోట్లాది రూపాయలు వెచ్చించి కార్పొరేట్ స్కూల్స్కి ఏ రకంగా కూడా తగ్గకుండా అదనంటే ఒక రకంగా మిన్నగానే, ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ అయితే ప్లే గ్రౌండ్ కూడా ఉండదు ఇక్కడ, గవర్నమెంట్ స్కూల్స్ కూడా ప్లే గ్రౌండ్ కూడా ఉంటుంది. మంచి ఆధునిక వసతితో మరి స్కూల్స్ని మరి ఆధునీకరించడం జరిగింది. ఇక విద్యార్థులకు ఏ ఏ బెనిఫిట్స్ వస్తున్నాయన్నది కూడా మీకు తెలుసు. ముఖ్యంగా విద్యా కానుక గతానికి ఉంటుంది కూడా చూడండి, బ్యాగ్ అవ్వండి పుస్తకాలు అవ్వండి వాళ్ళకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. అదేవిధంగా స్కూల్స్లో వేసిన బ్యాన్ అవ్వంటే బైరింగ్ అవ్వంటే అన్నీ కూడా మెంబర్ వన్. ఏదైనా గవర్నమెంట్ అంటే ఒక కాంట్రాక్ట్ని చేయడం, ఆ కాంట్రాక్ట్ తనకి ఏదైతే లాభమో ఆ కంపెనీలు వాడడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా క్వాలిటీ పలానా కంపెనీ వాడాలి పలానా క్వాలిటీ వాడాలని నిర్దేశించి ఆయా పార్టీలే మరి బైరింగ్ దగ్గర నుంచి బ్యాన్ దగ్గర నుంచి అక్కడ స్విచ్ బోర్డుల దగ్గర నుంచి అన్నీ కూడా ఆ రకంగానే మరి స్కూల్స్ వాడడం జరిగింది. విద్యార్థులకి
मरी अम्म विद्या जीवन विद्या वस्तु गतमेंटे मैं फीस रिप्लेसमेंट राजशेखर टाइम तरह तेद पार्टी आयो वर्वा दिन जी का जगनमोहन रेडी अच्छी तरह कंप्लीट मैं फीस रिप्लेसमेंट इव अदे विधा इंको आश्चर्यकर विषय वीलो तेलुगुदेश पार्टी वालू जगनमोहन रेडी स्कीम प्रवेश इंका अरुण इंका रे निजा अर्हत उवरूर पार्टी कुला मतलब चूसी पक्ने टेक्निकल प्रॉब्लम तो एडना अर्हत उवाली यानी कावाल चेयर इंको विषय मैं तेलुगुदेश पार्टी मैं वो सगम स्कीम चेयले अभी अराकोर बैठ विमर्श वेरे अधिकार यह स्कीम प्रवेश दोचक दाचुक तपेल मंत्रिवर्ग दोचक दाचुक संबंधी का बेनामी तपे इपड़ी संक्षेम कार्यक्रम इपड़ा प्रवेश जगनमोहन रेडी गर्व पेद इन संक्षेम कार्यक्रम प्रवेश गत वाले प्रवेश विद्यार्थुक अभी चिंते चपाल ఎంచేదంటే చదువుకుంటున్నారు కాబట్టి మీకు ప్రతి విషయం పైన పూర్తి అవగాహన ఉంటుంది అదే కాకుండా ప్రభుత్వం ఏం చేసేది కూడా అప్పుడే మీకు ఏ రోజు ఆ రోజే మీకు విషయాలన్నీ కూడా మీకు తెలుసు ఉంటాయి అయినా కూడా మరొకసారి మీ అందరికీ కూడా జగన్మోహన్ గారి దగ్గరలో వచ్చిన తర్వాత మరి విద్యార్థులకు ముఖ్యంగా విద్యకు ఏ రకంగా నిధులు కేటాయిస్తున్నారు అన్నది ఒకసారి మీకు కూడా తెలియజేస్తాను మరి గతంలో చాలా ప్రభుత్వాలు చేశాం ఇప్పుడు జగన్మోహన్ గారు చూస్తున్నారు మీరు తేడా చూడండి గతానికి ఇప్పటికి కూడా ముఖ్యంగా జగన్మోహన్ గారి ఉద్దేశం కూడా ప్రతి వారికి కూడా విద్యం విద్య వైద్యం అదేవిధంగా వారికి స్వగృహం ఇల్లు ఉండాలి అప్పుడే ఆ కుటుంబం అభివృద్ధి చెందని ఉద్దేశంతో ఆయన ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టినా ఈ మూడింటికి కూడా ప్రత్యేకమైన దృష్టి సారించారు చూడండి ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో సుమారు 31 లక్షల మందికి ఇల్లు ఇస్తారు అదే విధంగా విద్యకు కూడా మరి ఎన్ని రకాల స్కీములు ప్రవేశపెడుతున్నారన్నది మీరు చూశారు అదేవిధంగా వైద్యానికి సంబంధించి వస్తే గతంలో ఎప్పుడూ లేని కేసులు కూడా ఈ రోజున ఆరోగ్యశ్రీలో జబ్బులయ్యి కనపడడం జరిగింది అంతేకాకుండా ప్రతి గ్రామంలోనూ కూడా ఒక వైఎస్ఆర్ వెల్నెస్ క్లినిక్ మరి ప్రవేశపెట్టి చిన్న చిన్న కంపెనీలు కూడా ప్రైవేట్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ కానీ అలంకరించకుండా ప్రతి వారికి వారి గ్రామంలోనే అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ప్రాథమిక చికిత్స అందరూ అక్కడ అంతేలాగా మరి హెల్త్ క్లినిక్లు ప్రారంభించడం జరుగుతుంది ఇక విద్యా పరంగా చూస్తే మరి జగనన్న విద్యా దీవెన విద్యా వసతి అదేవిధంగా మరి ఎవరైతే చిన్న పిల్లలు ఉన్నారు వారికి మరి జగనన్న గవర్నమెంట్ ఇక అమ్మఒడి ఒకటారైనా నిజంగా ఈ స్కీములు ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన స్కీములు చెప్పమంటే ఒక ఎమ్మెల్యేగా నేనే అన్ని స్కీములు కూడా చెప్పలేదు నేనే కదా ఎవరిదాకా కూడా కాదు అన్ని స్కీములు అంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా భారతదేశంలోనే కాదు ఈ రోజున ఆయన ప్రవేశపెట్టినటువంటి అమ్మఒడి ఇటువంటి స్కీములు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు మరి ఇన్ని రకాలుగా సంక్షేమ కార్యక్రమాలు విద్యకి అంటే విద్యార్థులకు ఆయన ప్రవేశపెడుతూ ఉంటాయి దాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి మాజీ మంత్రి నారాయణ అరెస్టుపై టీడీపీ నేతలు తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు ఈ అరెస్టు ముమ్మటికి ప్రభుత్వ అక్రమ అరెస్టేనని అన్నారు వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీలో టీడీపీ నేతలపై అరెస్టులు ఎక్కువయ్యాయని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు జి నరసింహ యాదవ్ మండిపడ్డారు శ్రీ నారాయణ గారిని హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం బాధాకరం ఎందుకంటే ఈ యొక్క ఎన్నో రాష్ట్రాల్లో సుమారు 15-16 రాష్ట్రాల్లో
విద్యా సంస్థల్ని నెలకొల్పిన చరిత్ర నారాయణ గారిది. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నారాయణ గారు ఆ విద్యా సంస్థలని వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పచెప్పి రాజకీయంగా కూడా సేవ చేయాలనే దృక్పథంతో ఎన్నో కార్యక్రమాలు అమరావతి నిర్మాణ విషయంలో కానీ అక్కడ రైతుల్ని ఒప్పించడంలో కానీ అదేవిధంగా ఈ యొక్క అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మంత్రిగా ఆయన చేసిన సేవలు కానీ తిరుపతిలో కూడా మనం చూస్తున్నాం. ఇటు గడ్డ వారిది కానీ ఇటు ఇక్కడ డెవలప్మెంట్స్ అన్ని కూడా రోడ్స్ కానీ అన్ని కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు నారాయణ గారు అనేక సిటీలను కూడా డెవలప్ చేసిన చరిత్ర. ఈరోజు ఆయన అరెస్టు చేయడం అంటే ఈరోజు విద్యాలయాలపై దాడి చేయడమే అవుతుంది. ఎందుకంటే ఒక అరెస్టు చేసే ముందు నోటీస్ ఇచ్చి అరెస్టు చేయడం, ఫలాని కేసుకు సంబంధించి అరెస్టు చేస్తామని చెప్పడం, వాళ్ళ కుటుంబ సభ్యులకు తెలియజేయడం, అలాంటి ఆనవాయితీని కూడా పాటించకుండా లీకేజీకి సంబంధించి ఆయన అరెస్టు చేశామని చెప్పడం, ఈరోజు ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి సభలో నారాయణ గారి పైన ఆరోపణ చేశారో ఆ యొక్క లీకుల విషయం కానీ పేపర్ల విషయం కానీ సాక్షాత్తు వాళ్ళ విద్యామంత్రి బొత్స సత్యనారాయణ ఎలాంటి ఇది జరగలేదు, ప్రశ్నాపత్రాలు లీకేజ్ జరగలేదని స్పష్టంగా చెప్పారు. కావాలని తెలుగుదేశం పార్టీ దీన్ని అనవసర రాజకాంతం చేస్తామని చెప్పారు. మళ్ళా ఎప్పుడు నారాయణ గారు ఇన్వాల్వ్ అయ్యి ఈ యొక్క ప్రశ్నాపత్రాల్లో ఇన్వాల్వ్ అయ్యారో ఈరోజు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తాను. ఈరోజు ఏదైతే బొత్స సత్యనారాయణ గారు ఏదైనా అరెస్టు చేయాల్సి వస్తే విద్యాశాఖ మంత్రిని అరెస్టు చేయాలి, లేదా ఈ రాష్ట ముఖ్యమంత్రి పరిపాలన చేత కాకుండా ఎగ్జామ్స్ ఏ విధంగా జరపకుండా జరపాలన తెలియక ఈ విధంగా ఏదైనప్పుడు ఈ రాష్ట ముఖ్యమంత్రి ఒక నిమిషం కూడా పదవిలో కూర్చునే నైతిక హక్కు లేదని కూడా మేము తెలియజేస్తాను. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులైనా ఉపాధ్యాయులు చాలా మందిని కేసులు అరెస్టు చేశారు. ఈరోజు ఎలాంటి సంబంధం లేని నారాయణ గారిని ఎందుకు అరెస్టు చేశారని ఈరోజు ఈ రాష్ట ప్రభుత్వం నిలదీస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ పరంగా ఈ రాష్ట్రానికి ఏ విధంగా రాజకీయ కక్షలో ప్రేరేపించి రాజకీయ కక్షలతోటి ఏ విధంగా ఆ మంత్రులు మాజీ మంత్రులందరినీ అరెస్టు చేస్తా ఉన్నారో మనం చూస్తున్నాం. ఈ విధంగా అరెస్టులు చేసి ఏమి సాధిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇలాంటి అరెస్టు ఆడుకోవడం చరిత్ర ఆనాడు ఈనాడు కానీ వైసీపీలే తప్ప తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా విద్యార్థుల విషయంలో కానీ విద్యా బోధన విషయంలో కానీ ఎగ్జామ్స్ పెట్టడం విషయంలో కానీ ఎంతో అత్యున్నత విలువలతో కూడి వాళ్ళకి అత్యున్నత దీనిచ్చి గౌరవించే తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీరు ఈ విధంగా రాజకీయ కక్షలతోటి నారాయణ గారిని అరెస్టు చేయడాన్ని తీవ్రంగా కూడా మేము ఖండిస్తా ఉన్నాం. వెంటనే నారాయణ గారిని సతీమణి వెంటనే విడిచిపెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదీ కాకుండా అప్పటికప్పుడు రాజు తలుచుకుంటే కొరగా దెబ్బల కొడవ అన్నట్టు నిన్న చంద్రబాబు నాయుడు గారి పైన ఏ 1 గా ఏ 2 గా నారాయణ గారి పైన ఏదైతే విజయవాడ అవుట్ రింగ్ రోడ్డు విషయంలో ఈరోజు మీరు ఏ విధంగా ఆరోపణ చేస్తూ ఒక వ్యక్తి దగ్గర నిన్న సాయంత్రం కంప్లైంట్ పెట్టించడం, మళ్ళా దీన్ని కూడా రాజకీయంగా ఇచ్చేయడం అంటే దీన్ని ఏమనాలి? ప్రభుత్వం పని తీరు చేత కాకుండా ఈరోజు రాష్ట్రంలో అన్ని వర్గాలు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఈ పొద్దు ఫైనాన్స్ క్రైసిస్ లో ఈ రాష్ట్రం లక్షల కోట్ల భూమిలోకి మీరు ఈరోజు నెట్టేశారు. ఇవన్నింటి నుంచి ఈరోజు డైవర్ట్ చేసినానికి డైవర్ట్ రాజకీయాలు మీరు పాల్పడుతా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రి పెట్టపైన కూర్చునే నైతిక హక్కు లేదు. వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడైనా జోక్యం చేసుకుని మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తా ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మానవ హక్కులను కాపాడలేదు ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈ రాష్ట్ర రాజకీయ కక్షలకే వేదికగా చేసుకుని వందలాది పోలీసులు అక్కడ దింపారు. మమ్మల్ని అరెస్టు చేయడానికి ఈ రోజు వందలాది పోలీసుల్ని 10ల సంఖ్యలో జీపుల్ని అక్కడ తెచ్చిపెట్టి భయభ్రాంతులు చేస్తారని ప్రశ్నిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మీరు చేసిందే తప్పు అక్రమ అరెస్టులు అక్రమ కేసులు పై హెచ్చు తగులు నమ్మాని ఈరోజు గొంతు విప్పకుండా మా గొంతు నొక్కడానికి పోలీసులను అర్థం పెట్టుకుని ఈ విధంగా ప్రజాస్వామ్యబద్ధంగా కూడా మేము నిరసన చేసేదానికి అవకాశం కల్పించకుండా ఈరోజు పోలీసు వ్యవస్థ చేస్తున్న తీరుని రాష్ట ముఖ్యమంత్రి కనుసన్నల్లో ఈరోజు పోలీసు వ్యవస్థ పనిచేస్తా ఉంది. దీనికి రాబోయే రోజుల్లో తీవ్రంగా కూడా ఎవరైతే ఇలాంటి బాధ్యత వహించి తప్పుడు కేసులు పెడుతూ ఉన్నారో పెట్టిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట ప్రజలు తగిన గుణపాఠం ఓటు ద్వారా చెప్తారని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ వెంటనే నారాయణ గారిని వెంటనే విడుదల చేయాలని తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తాను.
ఎందుకంటే ప్రశ్నా పత్రాలు లీక్ అయితే దానికి కారణం బొత్స సత్యనారాయణ అరెస్ట్ చేయండి, మీరు మీ మంత్రిని అరెస్ట్ చేయండి. అంటే మీ మంత్రులకు బాధ్యత లేదా? ఎవరైతే దీనికి ఈ ఇన్వాల్వ్ అయినారో వాళ్ళపైన అరెస్టులు చేశారు చాలా మంది ఉపాధ్యాయులు, వాళ్ళు కూడా అక్రమంగా చేశారో సక్రమంగా చేశారో వాళ్ళపైన కూడా అవిని ఏదైతే వాళ్ళపైన కూడా బెదిరింపు ద్వారంతో వారిని అరెస్ట్ చేశారని తెలియదు. నిజమైనా ఎవరైనా లీక్ చేసిన వారిపైన చర్యలు తీసుకోమని చెప్తాను తెలుగుదేశం పార్టీ. కానీ ఈవేళ దీన్ని కూడా కడప జిల్లా పోరుమామిళ్ళ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం తెలుసుకున్న పోరుమామిళ్ళ పోలీస్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కానీ మృతదేహం దగ్గర ఎటువంటి ఆధారాలు లభించలేదు. ఈ మేరకు వివేకానంద ట్రస్ట్ ఆధ్వర్యంలో మృతదేహానికి సాంప్రదాయ పద్ధతిలో అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. మంచి నమ్మకం లేకుండా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండల కేంద్రంలో గుట్కా కలకలం రేపింది. నిషేధిత గుట్కా అక్రమ రవాణా సాగిస్తుండగా సినీ పక్కీలో పోలీసుల చేతికి చిక్కారు. అశ్వరావుపేట ఎస్ఐ చల్ల అరుణ తన సిబ్బందితో మండలంలోని ఆసుపాక వద్ద వాహన తనిఖీలు చేస్తున్న క్రమంలో కారులో తరలిస్తున్న 10 బస్తాల గుట్కా డంప్ని పట్టుకున్నారు. దీని విలువ అధికార అంచనాల ప్రకారం 450,000 రూపాయలు. బయట మార్కెట్లో సుమారు 10 లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అక్రమంగా రవాణా చేస్తున్న వాహనంతో పాటు నిందితులు అయిన ములకలపల్లి మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన అంబుల్లా వీరాచారి, గద్దెల అవినాష్ ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి నిషేధిత వస్తువులు రవాణా చేయడానికి అవకాశం లేకుండా అన్ని విధాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ జన్మదినం సందర్భంగా పలువురు రక్తదానం చేశారు. షాద్నగర్ అంబేద్కర్ చౌరస్తాలో 12 అడుగుల పూలమాలలతో శాలువాలతో ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ కు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్నూర్ విశ్వం, వైస్ చైర్మన్ నటరాజన్ మరియు తెరాస నాయకులు, పార్టీ శ్రేణులు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ జన్మదినం సందర్భంగా వేద పండితులు శుభాశిషులు అందజేశారు. వీరమహేశ్వర అర్చక పురోహిత సంఘం ఆధ్వర్యంలో షాద్నగర్ పట్టణంలోని రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్లో అంజయ్ యాదవ్ ను షాల్వాల్ పూలమాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం 9 రేకుల గ్రామానికి చేరుకుంది. రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షులు నరసింహారెడ్డి, షాద్నగర్ నియోజకవర్గం బీజేపీ సీనియర్ నాయకులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, నియోజకవర్గ ముఖ్య నాయకులు బండి సంజయ్ కు ఘనంగా ఆహ్వానం పలికారు. రోడ్ షో ద్వారా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు.
కేసీఆర్ ఒక్కడి వల్ల తెలంగాణ రాలేదని ప్రజలు యువత ఉద్యోగుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం వచ్చిందని అన్నారు. కానీ దీని ఫలితాలను కేసీఆర్ ఆయన కుటుంబం అనుభవిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ వస్తే యువతకు ఉద్యోగాలు రాలేదని పేద ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని ఆరోపించారు. ఒక్క కేసీఆర్ కుటుంబంలోనే ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు కేటీఆర్, కూతురు కవిత, అల్లుడు హరీష్ రావు, అదేవిధంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్ కు నెలకు 5 లక్షల జీతం మాత్రం వస్తుందని, ప్రజలకు ఏమైనా వస్తుందా అని ప్రశ్నించారు. రాత్రింబవళ్లు ఫామ్ హౌస్ లో కేసీఆర్ మద్యం సేవిస్తూ పాలనను మర్చిపోయారని, ఆయన కుమారుడు కేటీఆర్ మాత్రం రోడ్లపై పడి మొరుగుతున్నాడని తీవ్ర పదజాలం ప్రయోగించారు. తెలియస్తూ రంగారెడ్డి జిల్లాలో అడుగుపెట్టిన సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం. 14వ తారీఖు ఏమిటన్న, ఏముంది ఎక్కడా? మీ జిల్లానే కదా, అందరు వస్తారు కదా, మీరు ఎట్లా వస్తారు? మీతో పాటు నా హీరో, హీరో వస్తుండే, హీరో ఒక సింహం వస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. పాలం తుక్కుగూడలో నిర్వహించే మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో భారతీయ జనతా పార్టీ నిర్వహించే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభ తెలంగాణ రాష్ట్రంలో ఒక సంచలనం సృష్టించబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఈ పేద ప్రజలకు ఒక భరోసా కల్పించబోతున్నది భారీ బహిరంగ సభ. 5 లక్షల మంది ప్రజలు ఈ భారీ బహిరంగ సభకు తరలి వచ్చే అవకాశం ఉంది కాబట్టి అన్ని ఏర్పాట్లు ఇలా సాగుతా ఉన్నాయి. అందుకే మీరుతో పాటు మీ కుటుంబ సభ్యులను, మీ బంధుమిత్రులందరూ కూడా ఈ భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తరలి వచ్చే విధంగా మీరు కష్టపడి ఇష్టపడి పనిచేయాల్సిందిగా, సోషల్ మీడియా ద్వారా గానీ ఇతరత్ర ప్రచారం చేయాల్సిందిగా, సహకరించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. మన బండి సంజన్న గారికి చప్పట్లతో గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ యొక్క నియంతృత్వ కేసీఆర్ ప్రభుత్వాన్ని రద్దదించడం కోసం మరి వారు ఈరోజు ఉమ్మడి పాలమూరు జిల్లాలో, మరి చివరిగా ఉన్నటువంటి ఈ జిల్లా ఒకప్పటి ఉమ్మడి పాలమూరు జిల్లా రంగారెడ్డి జిల్లాకు ప్రారంభం వచ్చారు. ఇప్పుడే పార్టీలో చేరేస్తున్నటువంటి వారిని మళ్ళా శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు అదేవిధంగా సంతోష్ వారి యొక్క కుమారుడు మరి చాలా ఉత్సాహంగా మరి యొక్క అధ్యక్షుడిని స్వాగతిస్తా ఉన్నారు. మన అందరం కూడా మరి పని సంఘంగా గత 20 రోజులుగా దాదాపు లేపు అనుకుంటున్నా మరి వాళ్ళపాటి వాళ్ళు నాకు లేపుతుంది కదా. మీరైతే చేస్తున్నారా, భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రచారం గ్రౌండ్ లోకి వెళ్తుంది, చేస్తుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ కలిసి డ్రామాలు ఆడి చెప్పారు, ఇవాళ క్లారిటీ వచ్చేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వాళ్ళు పోయేది టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళు ఏవాళ్ళు పోయేది టీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే సంగ్రామ యాత్ర 2వ దశలో భాగంగా షాద్నగర్ నియోజకవర్గం 9 రేగుల గ్రామంలో బండి సంజయ్ అన్న యాత్ర ప్రవేశించింది. మరి మీరందరూ గమనిస్తూనే ఉన్నారు, యువత, మహిళలు, వృద్ధులు అని చిన్న పెద్ద కుల మత ప్రాంతం తేడా లేకుండా గ్రామ గ్రామాలు కూడా కలిగి వచ్చి ఇలా బ్రహ్మరథం పెడతా ఉన్నారు. యాత్రకి ఈ పాదయాత్రలో ఆయన ఎన్నో కష్టాలు తెలుసుకుంటూ, ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ఎండనక వానక ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా వేలాది మంది కార్యకర్తల యాత్ర కష్టాలన్నీ చూస్తూ ఉంటే ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఉన్నారు. మాకు కావాల్సింది ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి, ప్రజలు ప్రశాంతంగా బతకాలి, సమస్య లేని సమాజం నిర్మాణం జరగాలి, కష్టాలు లేని, ఇబ్బందులు లేని, ప్రశాంతమైన తెలంగాణలో వాతావరణం ఏర్పడాలని చెప్పి మాత్రమే మేము కష్టపడి పనిచేస్తున్నాం. తిరుమలపూర్ కేసీఆర్ ఒక గంట పూట నాతో ఎండ తిరుమలపూర్ గంట పూట దీక్ష టెంట్ కింద వేసుకొని ఏసీ పెట్టుకుని దీక్ష కూడా ఏనాడు. ఇలా నన్ను విమర్శిస్తున్నట్టే ఇది ప్రజలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ చూసి కేసీఆర్ వ్యవహార చూసి నవ్వుకుంటున్నారు. అతని మనిషేనా అని చెప్పి ఒక ప్రశ్నార్థకంగా ఉన్నది కేసీఆర్ వ్యవహార చూస్తున్నాం. కానీ ఎవ్వరు ఎన్ని విమర్శలు చేసినా కూడా మేము ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల ఆలోచన పనిచేస్తాం. ప్రజా సంగ్రామ యాత్ర ఉద్దేశం అదే, ప్రజలు ఏం కావాలనుకుంటున్నారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారు,
ప్రజల కష్టాలేంది, ప్రజల బాధలేంది తెలుసుకోవడము, ఇలా కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ప్రజలు వివరించడము, కేసీఆర్ ఇచ్చిన హామీలను ఏ విధంగా విస్మరించడు, ఏ విధంగా పేద ప్రజలు రాసి రంపాన పెడుతుడో ఆ చెప్పడం కోసమే ప్రజా సంగ్రామ యాత్ర. తప్పకుండా ఈ ప్రజా సంగ్రామ యాత్ర రంగారెడ్డి జిల్లా కూడా పూర్తిస్థాయి విజయవంతమని చెప్పి ఒక విశ్వాసం ఉంది. మీరు కూడా సహకరించాల్సిగా కోరుతున్నాను. 14వ తారీఖు నాడు అమిత్ షా గారు ఒక పేరైన ప్రజా సంగ్రామ యాత్ర 2వ దశ ముగింపు సందర్భంగా 14వ తారీఖు నాడు ఇదే జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గంలో తుక్కుగూడలో భారీ బహిరంగ సభ ఏర్పడిస్తున్నాం. దాదాపు 5 లక్షల మంది జన సమీకరిస్తున్నాం. ఈ బహిరంగ సభ విజయవంతం చేయడం ద్వారా తెలంగాణ సమాజానికి ఒక మంచి సంగతి చెబుతున్నాం, తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర సృష్టించబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా ఈ బహిరంగ సభలో పాల్గొనండి, టీఆర్ఎస్ పార్టీ గుణపాఠం చెప్పే విధంగా ఈ బహిరంగ సభలో పాల్గొనాల్సిందిగా అందరికీ అప్పీల్ చేస్తాం. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామం గవర్నమెంట్ నిర్ణయించిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు ఆగిపోవడంతో రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ సంవత్సరం సరిగా పంట దిగుబడి లేక కొనుగోలు కేంద్రంలో క్వింటాకు 5 కేజీల చప్పున తరుగు తీస్తున్నారని రైతులు ఆవేదన చెందుతున్నారు. సరైన దిగుబడి లేక దీనికి తోడు మిల్లర్ల నుంచి కొనుగోలు లేక వాతావరణం సరిగా లేక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు యాక్షన్ తీసుకోవాలండి, మీరు యాక్షన్ తీసుకోవాలి. అలా ఆవులు తింటే పోతే ఈ పనిని ఎకరాలు 2.5 ఫుట్లు 2 ఫుట్లు ఈ కౌలు రైతులు ఇక వీళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మీరు యాక్షన్ తీసుకున్న కొనుగోలు కేంద్రాలు మీరు ఆ కేజీలు తగ్గేటట్టుగా ఈ లోడింగ్ దిగేటట్టుగా మీరు దాన్ని గట్టి చర్య తీసుకోమని మేము కోరుతున్నాం. మీరు మాకు న్యాయం చేయాలి మా రైతులకి, లేకపోతే వ్యవసాయాలు మాట్లాడుతున్నాయి. వాతావరణం చాలా దారుణంగా ఉంది, మనకు అందరు సూచి అవపడుతుంది. ఈ కౌలు రైతులు ఏముంది, కూలి బాగా కౌలు చేశారు, కౌలు చేసి గుండె బగిలే కాడికి వస్తుంది. ఈ ధాన్యం కాస్త గట్ట మీరు దింపుకునే ప్రయత్నం గట్ట చేయకపోతే ఈ కౌలు రైతులు ఈ భూమి సొంత రైతులు అసలు ఏం చేయాలో పరిస్థితి చివరికి దారుణమైన పరిస్థితి. అది చూస్తేనే పైన చేత వాతావరణంగా అర్థమైపోతుంది. ఎట చూసినా కూడా ధాన్యం మొగ్గలే బాగానే ఉంది. ఇంకా దీన్ని దించుకునే ప్రయత్నం చేయండి. లావులు అసలు వద్దంటే పోయిన లోడ్ ఆడే ఉండి ఒక రోజల్లా రోజున్నర దాకా ఆడే ఉంటుంది. లోడింగ్ కావట్లే, అర్లోడింగ్ కావట్లే, లోడ్ చేసి పంపిస్తున్నామే అర్లోడింగ్ కావట్లే. పోతే లోడ్ ఏమంటుండంటే మనకు సన్నాలు కావాలంటుండు, ఉన్న సన్నాలు అయిపోయినాయి, మరి లావు రోజు దింపుకోవాలా? గవర్నమెంట్ బాగానే పెట్టింది మా కొనుగోలు కేంద్రాలు. ఆ కొనుగోలు కేంద్రాలు ఎన్నైతే పెట్టారో ఆ కేంద్రాలు మొత్తం కూడా మీరు పైనుంచి యాక్షన్ తీసుకుని ఆ కేంద్రాల మీద ఎంత దింపుకుంటారో ఎంత దింపుకోవట్లేదో, ఏ మిల్లర్స్కి అయితే ఎంత దింపుకుంటారో తక్కువ మిల్లర్స్ దింపుకున్న కాడ చూసి వాళ్ళు కూడా సమానంగా దింపుకొని అందరికి న్యాయం సమకూర్చేట్టుగా మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. మేము దాన్ని మేము కోరుతున్నాం, మీరు దానికి మాకు న్యాయం చేయమని మేము మా రైతు తరఫున నేను మాట్లాడుతున్నా. గోగనపల్లి మేకడ బాబు ఎకరానికి 2 ఫుట్లు అయిపోయి మరి మధు కట్టలకు బాగా రేటు పెరిగింది. మరి కూలోళ్ళకి 300 పెరిగినాయి. మొగమడి 600 అంటారు, దగ్గర వాన అడ అడవుడికి వాన వస్తే మళ్ళీ వాళ్ళకి 200 అంటారు, 500 అంటారు. మరి పరిస్థితి మరీ దారుణంగా ఉందండి. మరి ఆడవాళ్ళని పిలిచినా కూడా ఎండలకు రాలేకపోతారు. రేటు 40 కేజీలకి 200 గ్రాములు వేశారు, మళ్ళీ ఇప్పుడు 5 కేజీలు వస్తారండి. మరి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మమ్మల్ని మన్నించి రేటు మంచిగా వేసుకోవాలని కోరుతున్నామండి. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ కొమరంభీం భవన్లో ఆదివాసీ నాయక్ పోర్ట్ స్వాతంత్ర సమరయోధుడు వన్నెల ఎల్లన్న జయంతి, ఆదివాసీ నాయక్ పోర్ట్ సేవా సంఘం వ్యవస్థాపకుడు మద్ది రామచందర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ డీఎస్పీ సెడ్మాకి గోద్రు హాజరయ్యారు. మందమండలం జరిగించినటువంటి మంత్రి రామచంద్ర గారు
కుల సేవకు సంఘ ఆదివాస నాయకులు కులానికి ఎంతో సేవ చేయడం జరిగింది. తను సింగరం జాబ్ చేస్తూ కూడా ప్రతిరోజు సాయంత్రం కూడా ప్రతి గ్రామానికి వెళ్తూ ఎన్నో సేవ చేయడం జరిగింది. ఆదివాసీ నాయకుడు ఒక పార్టీ లేనటువంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి అతను. అయితే దీనికి అనుకున్నది ఏమైందంటే ఆదివాసులు ఒక విలాసం అని చెప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేసేసి మన ఉమ్మడి రాష్ట్రంలో కూడా ప్రతి విలేజ్కి దాదాపు ఏ ఒక్క విలేజ్ తప్ప దాదాపు ఒక రాష్ట్రం మధ్యరాజు వారి సేవలు సేవలు వారికి నేను ఆదివాసం ఎప్పుడు నేను టీచర్కి అపాయింట్మెంట్ అయినప్పటి నుంచి మన కలెక్టర్ గారి బిల్డింగ్ ముందర మన వంజన ఇళ్ళను వంజన లేకుండా ఇళ్ళని చెప్పేసి వంజన ముందర ఉంది. ఇళ్ళని ఎవరైనా చెప్పిస్తున్నా కాబట్టి 9 అక్టోబర్ అనే ఒక అనుమానం రావడం జరిగింది. ఆ అనుమానం దాదాపు 10 సంవత్సరాల క్రితము తెలిసింది. ఎవరంటే మన ఆదివాసం లేకపోవడం మెదుబిడ్డ స్వతంత్ర సమరయోధుడు ఈ వందలందరి గారు కూడా మన జాతికి మన కులానికి కాకుండా దేశం కూడా స్వతంత్ర వాళ్ళు సంబంధించి సహాయం చేస్తున్నది ఆదివాసీ నాయకులు మెదుపేడు కాబట్టి వారికి మన ఆదివాసీ నాయకులు మన తరఫున మన సంఘ తరఫున ఆదివాసీ సమాజం మొత్తం లేకపోతే కాకుండా ఆదివాసీ సమాజం కూడా వీరికి ప్రాధాన్యంగా తెలియజేస్తున్నాం. దీన్ని కూడా ప్రతి సంవత్సరం కూడా మేము వర్ధంతి జయంతి రెండు తట్టుకుంటున్నాం. ఇది మరి ఈ వారి జయంతిలో కూడా వారికి మా తరఫున వందనాలు తెలియజేస్తూ మన సేవలు మన ఆదివాసీ సమాజానికి ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. మన సమాజంలో వెలికి రావడం లేదు. ఆనాడు అంటే నాగరికత ఇంత ఏమంటారు అభివృద్ధి చెందకపోయినా మన ఆదివాసీ సమాజం గురించి ఎంతో పోరాటం ఎంతో ఎన్నో యుద్ధాలు ఎంతో ఉద్యమాలు చేసి మన కోసం సేవ చేసినారు. ఆనాడు చదువుకు దూరం ఉన్నాము సంస్కృతికి దూరం ఉన్నాము కానీ ఈరోజు ఎల్ఎల్బీలు ఎంఎల్ఏలు ఎంపీహెచ్లు చదివి కూడా మన సమాజంలో ఉన్నాం కానీ మన సమాజానికి ఏం చేయలేకపోతున్నాం. వారిని స్ఫూర్తిగా తీసుకొని ఉన్న వారు చేసినటువంటి సేవలను మనం కొనియాడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మనం ప్రతి సంవత్సరం ఎటువంటి వర్ధంతులు జరుపుతూ వారిని స్మరిస్తూ ఉండాలని నేను ఆశిస్తూ అధ్యక్షులు మన నాయకుల సంఘానికి చెందిన ఈశ్వర్ గారిని మాట్లాడవలసిందిగా నేను కోరుతున్నాను. బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా బీఎస్పీ పార్టీ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేపట్టిన రోడ్ షో 55వ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. జూలూరుపాడు మండలంలో అన్ని గ్రామాలకు వెళ్లి అక్కడి స్థితిగతులను తెలుసుకున్నారు. ఇక్కడికి విచ్చేసినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మీ అందరూ కూడా ఘన స్వాగతం పలికినందుకు బహుజన్ సమాజ్ పార్టీ వర్జితాలి ఆయన ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం వర్జితాలి ప్రవీణ్ కుమార్ గారి నాయకత్వం జయ భీమ్
విధంగా బహుజన రాజ్యాధికార యాత్రను గత 55 రోజులుగా ఆదరిస్తున్న మరి తెలంగాణ ప్రజలకు మరందరికి కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరియు జై భీమ్ జై పులే జై సేవలాల్ మిత్రులారా ఈరోజు మరి చాలా ఆనందంగా ఉంది మీరందరూ ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఈ సభలో మరి నాయకుల ప్రసంగాలు వింటున్నందుకు అదే విధంగా చాలా బాధగా ఉంది 1300 మంది అమరవీరులు బలిదానం చేసి తెచ్చుకున్న తెలంగాణ ఒక కుటుంబం చేతిలో బందీ అయిందని తెలుసుకోవడం కోసం మీకు చెప్పడం కోసం ఈ 55 రోజుల్లో ఎన్నో ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో కన్నీళ్లు మిత్రులారా చాలా అంటే చాలా చెప్పడానికి అలవి గాని బాధ ఉన్నది చీరలతో కట్టుకున్న ఇల్లు తాగడానికి నీళ్లు లేవు 36,000 కోట్ల రూపాయల భగీరథ స్కీము పూర్తిగా నాశనం అయిపోయింది మిత్రులారా తాగడానికి నీళ్లు లేవు చాలా గ్రామాల్లో అది తెలంగాణ ప్రజల అనుమతి లేకుండా కూల్చేసి రాత్రికి రాత్రి 1200 కోట్ల రూపాయలతో సెక్రెట్ కడుతున్నారు అదేవిధంగా 1000 కోట్లతో పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ కడుతున్నారు ఏ తెలంగాణ ప్రజలు అడిగినారు మిమ్మల్ని పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టమని ఎవరు అడిగినారు మీకు కొత్త సెక్రటరియేట్ కట్టమని ఎవరు అడిగినారు మీకు రకరకాల కార్యక్రమాలు ప్రజల అనుమతి లేకుండానే చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఇవన్నీ ఎవరు అడిగినారు ఈరోజు నిరుద్యోగ బిడ్డలు కోచింగ్ సెంటర్లు అడుగుతున్నారు ఈరోజు మీ నోటిఫికేషన్లో 8 సంవత్సరాలుగా ఉద్యోగాలను దాచిపెట్టి కోచింగ్ సెంటర్లను ఈరోజు దాచిపెట్టి ఈరోజు బహుజన సమాజ్ పార్టీ గొంతెత్తి అరగంగానే వెంటనే నోటిఫికేషన్ అన్నారు ఆ నోటిఫికేషన్లు వచ్చిన తర్వాత బిడ్డలు చదువుకుందామంటే కనీసం సదుపాయాలు లేవు మండల కేంద్రాల్లో సదుపాయాలు లేవు నియోజకవర్గ కేంద్రాల్లో సదుపాయాలు లేవు ఎట్లా చదువుకుంటారు మళ్లీ ఖమ్మం జిల్లాకు పోతున్నావు లేకపోతే హైదరాబాద్ పోయి కోచింగ్ సెంటర్ల దగ్గర లక్షలు పోస్తే అప్పుడే కోచింగ్ వస్తుంది అంటే ఎటు పోయి అటువైనా ఇటువైనా నువ్వు మళ్లీ దోపిడీ చేస్తూనే ఉన్నావు ఎన్ని రోజులు దోపిడీ చేయాలో ఒకసారి ఆలోచించండి మిత్రులారా అందుకొరకే దయచేసి మిత్రులారా రాబోయే రోజుల్లో దయచేసి ఇలాంటి దోపిడీ పార్టీలకు ఓటేయకుండా రాబోయే రోజుల్లో తప్పకుండా మీరు బహుజన సమాజ్ పార్టీకే ఓటేయాలని చెప్పి కోరుకుంటూ అదే ఏరు గుర్తుకే ఓటేయాలని చెప్పి కోరుకుంటూ కౌలు రైతుల జీవితాలకు బాగుపడాలంటే ఏ గుర్తు కొట్టాలి నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే ఏను గుర్తుకే ఓటేయాలి పేద ప్రజల జీవితాలు బాగుపడాలంటే ఏను గుర్తుకే ఓటేయాలి అదే విధంగా పోడు భూములకు పట్టాలు రావాలంటే ఏను గుర్తుకే ఓటేయాలని చెప్తూ మన జీవితాలు బాగుపడాలంటే మన పిల్లలు విదేశాల్లో చదవాలంటే ప్రపంచ స్థాయి వైద్యం పుస్తలు తాకట్టు పెట్టకుండా భూములు అమ్మకుండా మనకు ఉచితంగా దొరకాలంటే ఏను గుర్తుకు ఓటేయాలి అదే విధంగా బిడ్డలు మళ్లీ లారీ డ్రైవర్లు లారీ క్లీనర్లు లేకపోతే కంపెనీల్లో హమాలీలు అదే విధంగా మరి కరువు కూలీలుగా మారకూడదంటే మన బిడ్డలు కంపెనీలకు ఓనర్లు కావాలంటే ఏను గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుకుంటూ ఇంత చక్కటి అవకాశం మీరందరూ మాకు ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై భీమ్ ఏను గుర్తుకే జై భీమ్. అనకాపల్లి జిల్లా చోడవరం మండలం బెన్నవరం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. 2వ తరగతి చదువుతున్న 7 సంవత్సరాల మైనర్ బాలికపై 18 సంవత్సరాల యువకుడు అత్యాచారం చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అమ్మాయి తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న బాలికపై ఒక్కసారిగా అత్యాచారం చేశాడని బాధిత బాలిక తల్లిదండ్రులు ఆరోపించారు. నిందితుడు 10వ తరగతి చదివి ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. ఆలస్యంగా విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకునిపై కేసు నమోదు చేసి దిశా పోలీస్ స్టేషన్ సీఏ మల్ల మహేష్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోనసీమ జిల్లా రామచంద్రపురం డివిజన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పర్యటించి
మండల కేంద్రంలో తుఫాన్ సహాయక చర్యల కొరకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు రెవెన్యూ డివిజనల్ అధికారి సింధు సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. తుఫాన్ ముప్పు పూర్తిగా తొలగిపోయే వరకు సహాయక చర్యలు చేపట్టే విధంగా ఏర్పాట్లు చేసినట్లు ఆమె తెలిపారు. కంట్రోల్ రూమ్ కి వచ్చే ఫిర్యాదులపై కంట్రోల్ రూమ్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక సహాయక బృందం స్పందించి తక్షణం సహాయక చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో పరిస్థితులను నిరంతరం గమనిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు సముద్ర తీర మండల ప్రధాన కేంద్రాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు ఆర్డీఓ సింధు సుబ్రహ్మణ్యం తెలియజేశారు. ఆర్డీఓ రామచంద్రపురం సింధు సుబ్రహ్మణ్యం. ఈరోజు మనకి ఒక ప్రత్యేక ఒక చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయాలి. ఇది మన తుఫాన్ అసిని అనే తుఫాన్ మన వైపు బే ఆఫ్ బెంగాల్ మనకి అక్కడ పుట్టుకొచ్చింది. అక్కడ నుంచి మనకి కాకినాడ వైజాగ్ తగులుతూ కోనసీమ వైపుకి వస్తుంది. ఈ తుఫాన్ అనేది మనకి కొన్ని స్పీడ్లో కొన్ని ప్రాబ్లమ్స్ మన ఫీల్డ్ లెవెల్లో కానీ మన రైతులకి ప్రజలకి కొన్ని మనం ప్రికాషన్స్ తీసుకునేటట్టు చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ కొన్ని విషయాలు ప్రత్యేకంగా చెప్తాను. మనకి ఇప్పుడు కంట్రోల్ రూమ్ అనేది మనం పెట్టాము. డివిజనల్ లెవెల్లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టాము, అదేవిధంగా మండల్ వారీగా ఒక కొన్ని కంట్రోల్ రూమ్ అనేది పెట్టాము. ఎప్పుడైనా ఏదైనా జరిగినట్లయితే ఎమర్జెన్సీ కేసెస్లో ఖచ్చితంగా కంట్రోల్ రూమ్ని ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. మా డివిజనల్ కంట్రోల్ రూమ్ నంబర్ 0885724516. ఈ నంబర్కి కాల్ చేస్తే మేము వెంటనే 24/7 అనేది మేము క్లాక్ వారీగా పెడుతున్నాం. కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఇమీడియట్గా ఈ నంబర్కి కాల్ చేసుకుంటూ మీ ప్రాబ్లమ్స్ అనేది మీరు చెప్పచ్చు. మండల వారిగా కూడా బీఆర్ఓస్ కానీ తహసీల్దార్లు కానీ 24/7 మీకు అవైలబిలిటీలో ఉంటారు. ఈ తుఫాన్ అనేది కోనసీమలో కనీసం రెండు రోజులు కానీ 3 రోజులు కానీ తగులుతుంది. కాబట్టి మీరు అందరూ ఇంట్లో ఉంటే ప్రికాషనరీగా లోపలే ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడండి. అదేవిధంగా మీకు ఈ తుఫాన్ వల్ల మనకి చెట్లు పడదు, ఈ తుఫాన్ వల్ల మనకి చెట్లు పడడం కానీ మనకి చాలా ట్రాఫిక్ ప్రాబ్లం కానీ వస్తుంది. కాబట్టి నేను ఆర్డీఓ పరంగా ఆల్రెడీ నేను ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. వాళ్ళు అలర్ట్లో ఉంటారు కాబట్టి ట్రీస్ అనేది పడితే ఇమీడియట్గా క్లియర్ చేసేటట్టుగా మేము చూస్తాం. మా కోనసీమ వైపు చూస్తే చాలామంది రైతులు ఉన్నారు. తుఫాన్ అన్నప్పుడు మొదటిగా రైతులకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, అది సహజం, అది అందరికీ తెలుసు. కాబట్టి ఒకటే పాయింట్, ఇక్కడ మనకి వరి అనేది నిలబడుతున్న వరి అనేది, ఆ వరి మనం డ్రైన్ వాటర్ డ్రైన్ అనేది ఫస్ట్ మనం చేయవలసిన పని. వాటర్ డ్రైనేజ్ ఆల్రెడీ మీకు రైతులకి అందరికీ తెలుసు, వాటర్ డ్రైనేజ్ అనేది చేస్తే మీకు కొంతవరకు డ్యామేజ్ తక్కువ పడుతుంది. అదేవిధంగా ఫంగస్ ఆల్రెడీ క్రాప్కి ఫంగస్ అనేది రాకుండా ఉండాలి అంటే ఫంగిసైడ్ ఒకటి ప్రత్యేకంగా మీరు కొనేసి స్ప్రే చేస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అదేవిధంగా కుప్పల్లో ఉన్న ధాన్యం
కుప్పల్లో ఉన్న ధాన్యం ఆల్రెడీ చాలామంది హెక్టార్స్లో చాలామంది రైతులు కుప్పల్లో పెట్టేసి రెడీగా హార్వెస్ట్ చేయడానికి పెట్టింది. దానికి హార్వెస్ట్ ప్రకారం జస్ట్ ఇన్ కేస్ 5% సాల్ట్ సొల్యూషన్ అనేది స్ప్రే చేయవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సాల్ట్ సొల్యూషన్ 5% చేస్తే మీకు ఎటువంటి గ్రెయిన్ అనేది ప్రొడ్యూస్ స్ప్రౌటింగ్ కాకుండా ఉంటుంది, అది మీరు ఫాలోఅప్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఇట్లాగే మీకు కంట్రోల్లో ఫార్మర్ పడే ధాన్యం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మీరు కంట్రోల్ రూమ్కి కాల్ చేసి మీరు ప్రాబ్లమ్స్ కూడా చెప్పచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా నేను ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎటువంటి ధాన్యం కానీ ఎటువంటి రైతులు అందరు రైతులు కానీ ఏ పరంగా ఎటువంటి పరంగా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అనేది ఇమీడియట్గా కాల్ పిక్ చేసి మీకు గైడెన్స్ ఇస్తారు. అది ఆర్బీకే పరంగా కూడా అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్. అదేవిధంగా కుప్పల్లో ఉన్న ధాన్యం ఆల్రెడీ చాలామంది హెక్టార్స్లో చాలామంది రైతులు కుప్పల్లో పెట్టేసి రెడీగా హార్వెస్ట్ చేయడానికి పెట్టింది. దానికి హార్వెస్ట్ ప్రకారం జస్ట్ ఇన్ కేస్ 5% సాల్ట్ సొల్యూషన్ అనేది స్ప్రే చేయవలసిన రిక్వెస్ట్ చేస్తుంది. సాల్ట్ సొల్యూషన్ 5% చేస్తే మీకు ఎటువంటి గ్రెయిన్ అనేది ప్రొడ్యూస్ స్ప్రౌటింగ్ కాకుండా ఉంటుంది, అది మీరు ఫాలోఅప్ చేస్తే ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. ఇట్లాగే మీకు కంట్రోల్లో ఫార్మర్ పడే ధాన్యం ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా కూడా మీరు కంట్రోల్ రూమ్కి కాల్ చేసి మీరు ప్రాబ్లమ్స్ కూడా చెప్పచ్చు. అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఆల్రెడీ ఆ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి కూడా నేను ప్రత్యేకంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను. ఎటువంటి ధాన్యం కానీ ఎటువంటి రైతులు అందరు రైతులు కానీ ఏ పరంగా ఎటువంటి పరంగా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ అనేది ఇమీడియట్గా కాల్ పిక్ చేసి మీకు గైడెన్స్ ఇస్తారు. అది ఆర్బీకే పరంగా కూడా అందరూ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో ఉన్న ఆర్బీకేస్ అందరూ అలర్ట్గా ఉండి మీకు ధాన్యానికి ఎట్లా హెల్ప్ చేయాలనేది ఖచ్చితంగా తోడుగా మీ దగ్గర ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మత్స్యకారులు ఫిషర్మెన్, ఇప్పుడు దయచేసి మీకు ఒక హంబల్ రిక్వెస్ట్, మీరు దయచేసి ఇప్పుడు ఎటువంటి హంటింగ్ అనేది అంటే ఇప్పుడు ఆల్రెడీ రివర్ దగ్గర కానీ దయచేసి మీరు ఇప్పుడు హంటింగ్ అనే యాక్టివిటీ అసలు ఎటువంటి యాక్టివిటీ మీరు బోట్ తీసుకొని మీరు ఫిషింగ్ కానీ ఎటువంటి యాక్టివిటీ చేయొద్దు అనేసి ఆల్రెడీ పైనుంచి కలెక్టరేట్ కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అదేవిధంగా నేను కూడా ఆడియో పరంగా దయచేసి మీకు హంబల్ రిక్వెస్ట్ ఇస్తున్నాను, ఇప్పుడు ఎటువంటి యాక్టివిటీ మీరు చేయండి. దయచేసి ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చే వరకు మీరు రివర్ దగ్గర కానీ బోట్ తీసుకుని ఫిషింగ్ కానీ ఎటువంటి యాక్టివిటీ చేయద్దు. దట్ ఈస్ మై హంబల్ రిక్వెస్ట్ అండ్ మై ఫైనల్ ఇన్స్ట్రక్షన్. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు సే యాజ్ అన్ ఆర్డియో పరంగా ఐ వుడ్ లైక్ టు సే దట్ ప్రజలకి మీరు దయచేసి ఇంట్లో ఉండి సేఫ్గా ఉండి అవి సో స్టే హోమ్ స్టే సేఫ్. థ్యాంక్ యూ. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ వెటలేశ్వర స్వామివారి ఆలయంలో అఖండ హరినామ సప్త కార్యక్రమాలు ముగిశాయి. హరిభక్త పారాయణులు వైష్ణవ సదన్ పీఠాధిపతి నారాయణ మహారాజుచే కీర్తన భజన కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఆలయ కమిటీ అధ్యక్షుడు నిమ్మల మల్లేశ్వరరెడ్డి మాట్లాడుతూ, గత 40 సంవత్సరాల క్రితం పండరిపూర్ విఠల్ రుక్మిణిబాయి స్వామి అమ్మవార్ల కృపతో నిర్మించిన ఈ ఆలయంలో అప్పటి నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సప్త కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు. कारण की मी जिथ यायचंय तिथं भोग जमत नाही, तिथं भजन पाहिजे. दिडी आणि तंबाखून पुढे खाणाऱ्या तसे देऊ मन कधीच खाऊ नये. त्रास देवतांना सांगून
देवता आले गोकुळामध्ये गोपाळ झाले. वेदाच्या श्रुती गोपिका झाल्या, देव सगळे गोपाळ झाले, देवाचं भजन करू. नमस्कार. ఇక్కడ గ్రామంలో సాక్షాత్ పండర్పుర వికటేశ్వరుని అంశమైనటువంటి విగ్రహాల ప్రతిష్టాపన 1982 స్థాపన నుంచి ప్రతి సంవత్సరం అఖండ హరినామ సప్తాహ్ ఇక్కడ జరపబడుతుంది. దీనికి అందరూ మరాఠీ సమాజం, తెలుగు సమాజస్తులు, ఇక్కడ మండల ప్రజలందరూ అందరూ సహకరించి ప్రతి సంవత్సరం అఖండ హరినామ సప్తాహ్ జరుపుకున్నదా అమరవైతగా వస్తున్నది. దిగ్విజయంగా జరుపుకుంటున్నాము. భగవంతుని భక్తిగా లీనమై అందరం ఆ దేవుని కొరకు పూజలు చేసుకుంటూ వస్తున్నాము. ఈ సంవత్సరము గత సంవత్సరము కరోనా ఉండే కాబట్టి సాధారణంగా చేసినాము. ఈ సంవత్సరం రోజునంతా సప్తాహ కార్యక్రమాలు జరుపుకుంటున్నాయి. రాత్రి నారాయణ మహారాజు 7వ రోజు సప్తాహంలో కాల గోపాల కాల అంటే సప్తాహ వారం రోజులు అయినాక గోపాలకృష్ణుడు ఆయన మహిమల్ని ప్రజ అందరికీ భక్తులందరికీ చూపించినట్టు ఇవాళ కథల సారాంశము. ఈ ప్రపంచ అఖిలాండ బ్రహ్మాండ కోటి నాయకుడైన విఠలేశ్వరుని భజన కీర్తనలతో నీకు సప్తాహం ముగిసింది. ధన్యవాదాలు.